వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ప్రియ భగవద్బంధువులారా, 17 రోజుల నుంచి మనం పద్మపురాణ అంతర్గతమైనటువంటి శ్రీమద్ భగవద్గీత మహాత్మ్య కథలని అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైన శ్లోకాల యొక్క వ్యాఖ్యానం అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో. ఈరోజు ముందుగా గురుదేవులకి ప్రణామాలు సమర్పించుకుంటూ ఈ 18వ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. ఈ అధ్యాయంలో 72 శ్లోకాలు ఉన్నాయి. చాలా పెద్ద అధ్యాయం ఇది. ఒకవేళ గనక ఈ అధ్యాయాన్ని మనం ఒక గంటలో పూర్తి చేయలేకపోతే మిగిలినటువంటి భాగాన్ని 19వ భాగంగా కూడా చేసుకుందాం. 78 శ్లోకాలు, 72 కాదు, క్షమించాలి. ముందుగా ఈ అధ్యాయం యొక్క మహాత్మ్య కథని మనం అనుసంధానం చేద్దాం. పార్వతి అంటూ ప్రారంభిస్తున్నాడు పరమేశ్వరుడు. చిన్మయ ఆనందధారలను ప్రవహింపజేసేటటువంటి 18వ అధ్యాయం యొక్క పావనమైనటువంటి మహాత్యాన్ని విను అంటున్నాడు పరమేశ్వరుడు. ఇది శాస్త్ర సర్వస్వం, చెవులలో నిండినటువంటి రసాయనంతో సమానం. సంసారం అనేటువంటి యాతనా జాలాన్ని ఈ కథ తుడిచిపారేస్తుంది. అట్లాగే ఈ కథ సిద్ధ పురుషులకు కూడా పరమరహస్యమైంది. ఇందులో అవిద్యని అంటే అజ్ఞానాన్ని నశింపజేసేటటువంటి ఒకనొక మహత్తరమైన శక్తి ఉంది. ఇది విష్ణు భగవానుడి చేత సర్వశ్రేష్టమైనటువంటి పరమపదం కూడా. విష్ణు భగవానుడి యొక్క చేతనం సర్వశ్రేష్టమైనటువంటి పరమపదం. అంతేకాదు, ఇది వివేకం అనేటువంటి లతకి మూలం. కామక్రోధం, మదం ఇటువంటి వాటికి వినాశనకారి అవుతుంది. ఇంద్రాది దేవతల యొక్క చిత్తాలకి విశ్రాంతి మందిరం లాంటిది. సనక సనందనాది యోగులకి మనోరంజకమైంది. దీన్ని చదివితే చాలు యమదూతల యొక్క గర్జన ఆగిపోతుంది. ఓ పార్వతి, దీనిని మించినటువంటి రహస్యమయమైనటువంటి ఉపదేశం మరొకటి లేదు అంటే ఆశ్చర్యం లేదు. 3 విధాలైన తాపాలను దహించుకుని పోతున్న మానవులకు పరమశాంతినిస్తుంది ఈ కథ మరియు ఈ అధ్యాయం. సర్వపాపాలను ప్రక్షాళనం చేస్తుంది. ఈ 18వ అధ్యాయమైనటువంటి మోక్ష సన్యాస యోగం లోకోత్తరమైనటువంటి మహత్యం కలిగింది. ఈ విషయంలో ఒక పవిత్రమైనటువంటి ఉపాఖ్యానం ఉంది, శ్రద్ధగా విను. అది వింటే చాలు సమస్త పాపాలు వెంటనే తొలగిపోతాయి. మేరు శిఖరం మీద అమరావతి అనేటువంటి పేరుతో ఒక రమణీయమైనటువంటి నగరం ఉంది. ఆ నగరాన్ని పూర్వకాలంలో రాక్షస శిల్పి అయిన దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ నిర్మించాడు. ఆ పట్టణంలో సమస్త దేవతలతో సేవింపబడుతూ ఇంద్రుడు శచీదేవి సమేతంగా విరాజిల్లుతూ ఉన్నాడు. శచీదేవి, ఇంద్రుడు ఒకనాడు సుఖాసీనులై ఉన్నారు. అప్పుడు
విష్ణుదూతలతో సేవింపబడుతున్నటువంటి ఒక మహాత్ముడు అక్కడికి వస్తున్నాడు. కొత్తగా వస్తున్నటువంటి ఆ వ్యక్తి యొక్క దివ్య తేజపుంజం యొక్క ప్రభావానికి ఇంద్రుడు సింహాసనం నుండి మంటపంలోకి ఎగిరిపడ్డాడు. అది ఆ మహాత్ముడి యొక్క దివ్య తేజస్సు. ఇంద్రుడి యొక్క సేవకులు వెంటనే ఆ వచ్చినటువంటి వ్యక్తిని ఇంద్రుడిగా చేసి దేవలోక సామ్రాజ్య కిరీటాన్ని అలంకరించారు. ఆయనకి దివ్యమైన గీతాలు గానం చేస్తూ ఉన్నటువంటి దేవతాంగనలతో పాటుగా సర్వ దేవతలు కూడా ఆ మహాత్ముడికి హారతిస్తున్నారు. ఋషులు అందరూ కూడా వేదమంత్రాలు చదివి ఆశీర్వచనం చేస్తున్నారు. గంధర్వులు లలితమైనటువంటి స్వరాలతో మంగళమయమైనటువంటి గానం చేస్తున్నారు. ఈ విధంగా కొత్త ఇంద్రుడికి 100 యజ్ఞాలు చెయ్యకపోయినా అనేక విధాల ఉత్సవాలు సేవలు అన్నీ చేస్తున్నారు. మామూలుగా 100 యజ్ఞాలు 100 అశ్వమేధ యాగాలు చేస్తేనే ఇంద్ర పదవికి అర్హత. అయినా కూడా ఆ వచ్చినటువంటి వాడికి ఇంద్ర పదవి కట్టబెట్టి అద్భుతమైనటువంటి ఉత్సవాలు చేస్తున్నారు. ఇదంతా ఆ దూరంగా పడి అప్పుడే తేరుకుంటున్నటువంటి ఆ మాజీ ఇంద్రుడికి చాలా ఆశ్చర్యం కలిగించింది. ఏమిటి, ఇతడు కనీసం బాటసారులు నడిచే ఒక్క మార్గంలోనైనా ఒక్క చలివేంద్రం కూడా ఏర్పాటు చేయలేదే, ఒక్క చెరువైనా తవ్వించలేదే, కనీసం బాటసారులు సేద తీర్చుకోవడానికి మార్గానికి రెండు వైపులా చెట్లు కూడా నాటించలేదే, కరువు కాటకాలు సంభవించినప్పుడు ఆర్తులైనటువంటి వాళ్ళకి కనీసం పట్టెడు అన్నం కూడా దానం చేయలేదే, క్షేత్రాలలో సత్రాలు నిర్మించలేదే, గ్రామాలలో యజ్ఞాలు నిర్వహించలేదే, మరి అటువంటి వాడికి ఇంద్ర పదవి కట్టబెట్టడం ఏంటి, ఈ సత్కారాలేంటి, ఈ సన్మానాలేంటి అని ఎంతో వ్యాకులత చెంది ఈ సంగతిని విష్ణుమూర్తిని అడగాలనుకొని పాలసముద్రం దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి తన పదవి హఠాత్తుగా ఊడగొట్టబడినటువంటి విధానాన్ని ఏకరువు పెట్టాడు, గగ్గోలు పెట్టాడు. ఓ లక్ష్మీకాంత, నేను పూర్వం మీ యొక్క తృప్తి కోసం 100 యజ్ఞాలు నిర్వహించాను కదా, ఆ పుణ్యం వల్లనే నన్ను ఇంద్ర పదవి వరించింది కదా, మరి ఇప్పుడు స్వర్గలోకంలో మరో ఇంద్రుడు నా పదవిని సొంతం చేసుకున్నాడు. అతడెప్పుడూ ధర్మాలు కానీ యజ్ఞాలు కానీ ఆచరించినట్లయితే లేదు నాకు, మరి అటువంటి వాడికి నా దివ్యమైన సింహాసనం ఏ విధంగా లభించింది అని అడిగాడు ఇంద్రుడు ఆక్రోశంగా. ఇంద్రుడు మాటలు విని విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వి, ఓ శచీపతి, అతడు ప్రతిరోజు భగవద్గీతలోని 18వ అధ్యాయాన్ని పూర్తిగా కూడా కాదు 5 శ్లోకాలు మాత్రమే జపిస్తున్నాడు, రోజుకి 5 శ్లోకాలు చూపున. ఆ అభ్యాసం యొక్క అదృష్టం వల్ల అతడికి ఈరోజున దేవసామ్రాజ్య ఆధిపత్యం వచ్చింది. భగవద్గీతలోని 18వ అధ్యాయం జపం చేసిన, పఠించిన, శ్రవణం చేసిన అది అన్ని పుణ్యాలకు తలమానికం వంటిది. అటువంటి ఆశ్రయాన్ని పొందితే నీకు కూడా మళ్ళా ఇంద్ర పదవి వస్తుంది అని సలహా ఇచ్చాడు. విష్ణుమూర్తి యొక్క మాటలు విని ఈ ఉపాయం చాలా బాగుందనుకున్నాడు మాజీ ఇంద్రుడు. బ్రాహ్మణ వేషం ధరించి గోదావరి నదీ తీరానికి వెళ్ళాడు. అక్కడ కాళికా గ్రామం అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి ఊర్లో ప్రవేశించాడు. యముణ్ణి కూడా మర్దించే శక్తి కలిగినటువంటి మహాకాళేశ్వరుడు అక్కడ విరాజమానుడై ఉన్నాడు. అక్కడే ఒక పరమధార్మికుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు కూడా నివాసం చేస్తున్నాడు. ఆ బ్రాహ్మణోత్తముడు వేదాంగ పారంగతుడు, మహావిద్వాంసుడు. ఆయన్ని దర్శించి ఇంద్రుడు ప్రసన్నభావంతో ఆయన దగ్గరికి వెళ్ళి
ఆయన యొక్క పాదాల మీద శిరస్సు వంచి ప్రార్థించి ఆ మహాత్ముడి వల్ల భగవద్గీతలోని 18వ అధ్యాయాన్ని ఉపదేశం పొందాడు. ప్రతిరోజు అభ్యాసం చేశాడు, విష్ణులోకం చేరుకున్నాడు. ఈ అధ్యాయ పఠన ఫలితం వల్ల లభించినటువంటి విష్ణు సన్నిధి కంటే ఇంద్రాది పదవులు అల్పములైనవని భావించి ఆ పాత ఇంద్రుడు విష్ణుధామంలోనే ఉండిపోయాడు. అందువల్ల ఈ అధ్యాయం మహర్షులకు కూడా శ్రేష్టమైనటువంటి పరమతత్వం. ఓ పార్వతి, ఈ విధంగా 18వ అధ్యాయం యొక్క దివ్య మహాత్య వర్ణన పరిసమాప్తమైంది. దీన్ని చదివినటువంటి వాళ్ళు, వినినటువంటి మానవులు సమస్త పాపాల నుండి విముక్తులవుతారు. ఓ దేవి, ఈ విధంగా నేను భగవద్గీత యొక్క 18 అధ్యాయాల మహాత్యాన్ని సంపూర్ణంగా వివరించి చెప్పాను. ఓ పుణ్యాత్మురాల, దీన్ని శ్రద్ధతో చదివిన, శ్రవణం చేసినటువంటి మానవులు సమస్త యజ్ఞాల ఫలితాన్ని పొంది అంత్యకాలంలో నిశ్చయంగా విష్ణుమూర్తి యొక్క సాయుధ్యాన్ని పొందుతారు అని దయామయుడైనటువంటి ఆ సర్వేశ్వరుడు, ఆ సర్వాంతర్యామి అయినటువంటి పరమేశ్వరుడు, జగన్మాత అయినటువంటి పార్వతీదేవికి వినిపించాడు. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తత్ర సంశయః. 8వ అధ్యాయంలో 5వ శ్లోకం ఇది. అంటే అవసాన కాలంలో కూడా నన్నే స్మరిస్తూ ఎవడైతే దేహాన్ని విడిచిపెడతాడో వాడు నా యొక్క స్థితిని పొందుతాడు, ఇందుకు సందేహం లేదు అంటున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి అత్యద్భుతమైనటువంటి మాట. అందుకనే బాల్యం నుంచి భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి నామాలని మన నాలుక్కి అలవాటు చేయాలి, మన మనస్సుకి ఆలంబనగా చేయాలి. అలా చేస్తే ఆ అలవాటు మనలో ఉంటుంది, చనిపోయేటప్పుడు కూడా మనం భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరించగలుగుతాం. ఇక ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి శ్లోకాలని అనుసంధానం చేసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు కృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో. సరే, అసలు ఈ మోక్ష సన్యాస యోగం అంటే ఏంటి? దీంట్లో ముఖ్యంగా పార్థసారథి కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? ఈ అధ్యాయం గీతాశాస్త్రం యొక్క సమీక్షా స్వరూపమైనటువంటి ముగింపు అధ్యాయం. గీతా ప్రబోధం ఆరంభమైంది 2వ అధ్యాయం సాంఖ్యయోగం. దాన్ని గీతాశాస్త్రం యొక్క సంగ్రహం అని చెప్పారు పెద్దలు. గీతాశాస్త్ర అంతంలో ఉన్నటువంటి ఈ 18వ అధ్యాయం సమీక్షా స్వభావం అవుతుంది. గీతాసారం అంతా కూడా మళ్ళా భగవానుడు ఇందులో చక్కగా చెప్పాడు. సర్వధర్మాలని విడిచిపెట్టి నన్నే శరణు పొందు, సమస్త పాపాల నుండి విముక్తుడు కావిస్తాను నేను అని భగవంతుడు స్పష్టంగా చెప్పాడు ఈ అధ్యాయంలో. అయితే ఆత్మసాక్షాత్కారానికి ప్రతిబంధకంగా ఉండేది ఏమిటి అంటే ప్రతి మనిషిలో అహంకారం, కామం, క్రోధం, లోభం, మోహం, వీటి యొక్క స్వరూపాల నుండి భగవంతుడి యొక్క సంపూర్ణ భావంతో శరణాగతి గనక పొందితే అప్పుడు వాడికి అహంకారం నశించిపోతుంది. అహంకారం ఎప్పుడైతే నశిస్తుందో అజ్ఞానం, అవిద్య ఈ రెండూ తొలగిపోతాయి. ప్రశాంతమైనటువంటి అటువంటి పవిత్రమైన చిత్తంలో జ్ఞానభాస్కరుడు ప్రకాశిస్తాడు. మానవుడు దుఃఖాన్ని పోగొట్టుకొని నిర్మలమైనటువంటి ఆనందాన్ని పొందడానికి
నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దానికి ఏకైక మార్గం ఏమిటి అంటే భగవంతుడి యొక్క ఆరాధన. ఎందుకని? భగవంతుడు సుఖస్వరూపుడు కాబట్టి, భగవంతుడు ఆనంద స్వరూపుడు కాబట్టి తనని వాస్తవ దృష్టితో ఆరాధించే వాళ్ళ యొక్క భయాందోళనలు, చిత్తక్షోభలు తొలగించేస్తాడు, వాళ్ళకు ఉండవి కావి. దాన్ని ఈ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ తెలియజేశాడు. దానికోసం సాధకుడు తన జీవితంలో అన్ని రంగాలలో సాత్వికతతో విలసితంగా చేసుకోవాలి. సాత్వికమైన కర్మ, సాత్విక బుద్ధి, సాత్వికమైనటువంటి ధృతి ఎవడికైతే తెలుస్తాయో, ఎవడికైతే అనుష్ఠాన పర్యంతంలోకి వస్తాయో, వాడి జీవితం అంతా కూడా సాత్వికమయమైపోతుంది. నిత్య దైనందిన జీవితాన్ని దైవీ విజ్ఞానమయంగా చేసేటటువంటి విధానం అంతా కూడా కృష్ణ భగవానుడు ఈ అధ్యాయంలో అద్భుతంగా వివరించాడు. ఇక అర్జునుడి యొక్క ప్రశ్న ఏమిటో చూద్దాం. సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం జాగస్య చ హృషీకేశం పృథక్ కేసి నిషూదన. ఓ శ్రీకృష్ణ, సన్యాసం అంటే ఏంటో, త్యాగం అంటే ఏమిటో విడివిడిగా సవిస్తరంగా తెలుసుకోవాలి అని నేను అనుకుంటున్నాను అన్నాడు. ఇది సన్యాసం అంటే ఏంటి, త్యాగం అంటే ఏంటి? ఈ భగవద్గీతలో సన్యాసం, త్యాగం అనేటువంటి శబ్దాలు అనేక చోట్ల వాడాడు పరమాత్మ. అసలు గీతార్థ సారమే సన్యాసము, యోగం. సన్యాసం, త్యాగం ఈ రెండిటి వల్ల మానవుడు బ్రహ్మ యొక్క సాక్షాత్కారాన్ని పొందగలుగుతాడు. ఇక్కడ బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మని కాదు, పరబ్రహ్మం. కాబట్టి అర్జునుడు ఈ రెండు శబ్దాల యొక్క సంపూర్ణమైనటువంటి అర్థాన్ని మరొక్కసారి వినాలి అనుకుంటున్నాడు. వాస్తవానికి సన్యాసం, త్యాగం ఈ రెండు పదాలకి ఇంచుమించు ఒకే భావం. త్యాగం చేస్తే సన్యాసి అవుతాడు కదా, అంటే సంసారాన్ని, ధనాన్ని, భార్యాపుత్రులని వీళ్ళందరినీ త్యాగం చేస్తే అప్పుడు సన్యాసి అవుతాడు కదా. సన్యాసం అనేది త్యాగరూపం. త్యాగం, సన్యాసం ఈ రెండు కూడా ప్రపూర్ణం. దీని భావాన్ని గ్రహించడానికి చాలా ముఖ్యం కావటం వల్ల సమీక్షాపూర్వకమైనటువంటి ఈ చివరి అధ్యాయంలో భగవంతుడు ఈ దివ్య శబ్ద వివరణని మరొకసారి చేస్తున్నాడు. ఈ శ్లోకంలో పార్థుడు భగవంతుణ్ణి మూడు శబ్దాలతో సంబోధించాడు. ఒకటి మహాబాహో అన్నాడు. ఈ శబ్దం భగవంతుడి యొక్క సాధు భక్త సజ్జన సంరక్షణాన్ని సూచిస్తుంది. బాహువులు ఏం చేస్తాయి, రక్షిస్తాయి కదా. ఋషికేశ అన్నాడు, అంటే భగవంతుడి యొక్క సర్వజ్ఞత్వాన్ని సూచిస్తుంది. అంటే ఇంద్రియాలకు అధిపతి కదా ఆయన, ఋషికములు అంటే ఇంద్రియాలు, అంటే సర్వ నియంతృత్వాన్ని సూచిస్తుంది, సర్వ నియామకత్వాన్ని సూచిస్తుంది. కేసి నిషూదన అన్నాడు, అంటే బాహ్య అభ్యంతర శత్రు సంహార శక్తిని సూచిస్తుంది. భగవంతుడు మొదలు పెడుతున్నాడు. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుత్యాగం విచక్షణాహ. అర్జున, కామ్యకర్మలను విడిచిపెట్టడం సన్యాసము అని కొందరు పండితులు అంటారు. మరికొంతమంది పండితులు సర్వకర్మల యొక్క ఫలితాలని, ఫలాన్ని విడిచిపెట్టడం త్యాగం అంటారు.
ఇక్కడ అశ్వమేధాది యజ్ఞాలు కామ్యకర్మలు. మనం చేసే వ్రతాలు కూడా కామ్యకర్మలే. సత్యనారాయణ స్వామి వ్రతం, వరలక్ష్మి వ్రతం ఇవన్నీ అంటే ఒక ఫలితాన్ని కోరి చేసేటటువంటి పుణ్యకర్మలన్నీ కూడా కామ్యకర్మలే అవుతాయి. ఇటువంటి కామ్యకర్మలని విడిచిపెట్టడం సన్యాసము అని కొందరు భావించవచ్చు, కానీ ఇది సరికాదు. భగవద్గీత కర్మలను విడిచిపెట్టమని ఎక్కడ కూడా చెప్పలా. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నాడు. మరి ఏం విడిచిపెట్టమన్నాడు? కర్మఫలత్యాగం మాత్రమే బోధించింది గీత. నువ్వు చేసినటువంటి వ్రతానికో కర్మకో వచ్చే ఫలితం మాత్రం కోరుకోవద్దు, దాన్ని నాకు విడిచిపెట్టేసేయమంటున్నాడు. సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వాడే సన్యాసి అని భావించడం కూడా సరికాదు. ఎందుకని? కాషాయ వస్త్రాలు మాత్రమే సన్యాస లక్షణాలు అవ్వవు. కర్మలు చేయకుండా సోమరిపోతుగా ఉండటమే సన్యాసి లక్షణం, అంతకంటే కాదు. సర్వకర్మల యొక్క ఫలత్యాగం ఏదైతే ఉందో అది మాత్రమే సన్యాసం అవుతుంది. దీన్ని మాత్రమే త్యాగమని పెద్దలు చెబుతారు. కొందరు బుద్ధిమంతులు మనం చేసే కర్మలు దోషభూయిష్టాలు కాబట్టి వాటిని విడిచిపెట్టాలని చెబుతారు. మరికొంతమంది ఏమంటారు, యజ్ఞం, దానం, తపస్సు మొదలైనటువంటి పుణ్యకర్మలకు వదిలిపెట్టకూడదని చెబుతారు. ఇక్కడ కర్మలను గురించి పండితులు చెప్పేటటువంటి మరొక రెండు భావాలు చెప్తున్నాడు పరమాత్మ. కర్మ అనేది దోషభూయిష్టం. కర్మల వల్లే జనన మరణాలు, సుఖ దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి వాటిని త్యాగం చేయటం మేలని కొందరు పండితులు వాదిస్తారు. కానీ మానవులు కర్మలు విడిచిపెట్టలేరు. మానవ జీవితం అంతా కూడా కర్మమయమే. కర్మ లేకపోతే జీవయాత్ర ఉండదు. కర్మే మానవుడి యొక్క ఉత్తమ గతికి దారి కూడా చూపిస్తుంది. యజ్ఞము, దానము, తపస్సు మొదలైనటువంటి ఫలాలను కోరకోకుండా సాత్విక భావంతో గనక చేస్తే అవి చిత్తశుద్ధి కలిగిస్తాయి. అటువంటి పుణ్యకర్మలను మానుకోవద్దు అని మరికొందరు వాదిస్తారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు భగవానుడు? మళ్ళీ యజ్ఞం, దానం, తపస్సు అనేటువంటి కర్మలు ఎంత మాత్రము కూడా విడిచిపెట్టరానటువంటివి. వాటిని తప్పకుండా చేసి తీరాలి. పవిత్రమైనటువంటి ఈ యజ్ఞదాన తపస్సులు బుద్ధిమంతులైనటువంటి వాళ్ళకు కూడా చిత్తశుద్ధిని కలిగిస్తాయి. మనకు కావాల్సిన చిత్తశుద్ధే కదా. ఇక్కడ భగవంతుడు పుణ్యకర్మలు చేయవలసినటువంటి ఆవశ్యకతను గురించి హెచ్చరిస్తున్నాడు. పుణ్యకార్యాలు ఎవడు చేస్తాడో వాడే ఉత్తమ పురుషుడు. యజ్ఞయాగాది పుణ్యకార్యాలు లేకుండా వాటిని వదిలిపెట్టకుండా ఉండాలి అని భగవంతుడు నొక్కి వక్కాణిస్తున్నాడు. సన్యాసులు కూడా ఇటువంటి పుణ్యకార్యాలు ఆచరించవలసి ఉంటుంది అనే సిద్ధాంతం. అంటే లోక సంగ్రహణార్థం, విశ్వకళ్యాణం కోసం ఉత్తములైనటువంటి వాళ్ళు పుణ్యకర్మలని అవశ్యము ఆచరించాలి. అటువంటి వాడు ఉత్తమ సన్యాసి అవుతాడు. ఒకవేళ అతను గృహస్థుడైతే ఉత్తమ గృహస్థుడు కూడా అవుతాడు. అంటే పవిత్రమైనటువంటి నీ యొక్క పుణ్యకర్మలు బుద్ధిమంతులు, పండితులు మొదలైనటువంటి వాళ్ళు కూడా చేయవలసినవి. ఇవన్నీ కూడా చిత్తశుద్ధి కోసం. కాబట్టి వీటిని ఎప్పుడు కూడా సాధకులు మానేయకూడదు. ఆజీవిత పర్యంతం ఈ పుణ్యకర్మలు విధిగా చేస్తూ ఉండాలి అని భగవంతుడి యొక్క దివ్య సందేశం. అట్లాగైతే ఈ పుణ్యకర్మలని ఏ విధంగా ఆచరించాలో చెప్తున్నాడు భగవంతుడు. తర్వాత అర్జున, పైన నేను చెప్పినటువంటి యజ్ఞము, దానము, తపస్సు మొదలైనటువంటి పుణ్యకర్మలని మమకారాలని, ఫలాపేక్షని,
పూర్తిగా విడిచిపెట్టి చెయ్యాలి. ఇది నా యొక్క నిశ్చితమైన అభిప్రాయం అంటున్నాడు పరమాత్మ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు పరమాత్మ, కర్మలు ఎంతమాత్రము దోషభూయిష్టం కావు. మమకారం, ఫలాసక్తి ఈ రెండు కూడా ఏం చేస్తాయి, కర్మలను దోషపూరితాలుగా చేస్తాయి. ఆ రెండూ లేకపోతే సమస్య లేదు. కాబట్టి సాధకుడు ఎవరైనా సరే కర్తృత్వాభిమానాన్ని విడిచిపెట్టి మనం చేసే కర్మలో మమకార బుద్ధిని లేకుండా, ప్రతిఫలాపేక్ష కలిగి ఉండకుండా పుణ్యకార్యాలను గనక ఆచరిస్తే అవి చిత్తశుద్ధిని కలిగిస్తాయి. అటువంటి కర్మలు బంధహేతువులు కావు, పైగా బంధ విమోచనం కలిగిస్తాయి. అటువంటి కర్మల వల్ల ఆ సాధకుడికి జ్ఞానోదయం కలిగి చివరికి మోక్షం లభిస్తుంది అంటున్నాడు పరమాత్మ. అట్లాగే వేదశాస్త్రాలు చెప్పినటువంటి నిత్య నైమిత్తిక కర్మలు కూడా విడిచిపెట్టకూడదు అంటున్నాడు. మనకి వేదం కొన్ని విధించింది, కొన్ని కార్యాలు చేయమని, అవి విడిచిపెట్టకూడదు. అవి నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు. నిత్యం అంటే మనం ప్రతిరోజు చేసే స్నానం, అనుష్ఠానం, సంధ్యావందనం, భగవంతుడు పూజ, ఇవన్నీ భగవంతుడికి నైవేద్యం పెట్టడం, ఇవన్నీ నిత్యకర్మలు. నైమిత్తిక కర్మలు అంటే ఏంటి? ఉదాహరణకి ఇప్పుడు మనం మహాలయపక్షాల్లో ఉన్నాం. ప్రతిరోజు కూడా పితృదేవతలకి తర్పణలు విడిచిపెట్టాలి. ఒక అమావాస్యే కాదు, ప్రతిరోజు 10 నిమిషాలు పడుతుంది అంతే. అజ్ఞానం వల్ల ఈ కర్మలను విడిచిపెట్టడం తామసిక త్యాగం అంటారు దాన్ని. ఇది మామూలు త్యాగం కాదు, తామసికమైన త్యాగం. అంటే అజ్ఞానం వల్ల, అవివేకం వల్ల, సోమరితనం వల్ల ఇటువంటి కర్మలు విడిచిపెడితే అది తమో గుణమే కదా. ఈ విధంగా సోమరితనము జీవుణ్ణి పతనం చేసేస్తుంది. ఇక మరొక మాట చెప్తున్నాడు, శరీరానికి బాధ కలుగుతుందనే భయంతో, దుఃఖం కలగజేస్తుంది అనే భావంతో వేదవిహితమైనటువంటి మనం చెయ్యవలసినటువంటి నిత్య నైమిత్తిక కర్మలను ఎవడు చెయ్యకుండా విడిచిపెడతాడో వాడు రాజసికుడు అవుతాడు. అంటే రాజస గుణంతో ఉంటాడు వాడు. వాడి త్యాగం రాజసిక త్యాగం అవుతుంది. కాబట్టి వాడికి కర్మఫలత్యాగం యొక్క మహాఫలితం సిద్ధించే అవకాశమే లేదు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.